Hi guys, LocalApp is partnering with us on creating this series. మీ చుట్టుపక్కల లోకల్ న్యూస్, ఫుడ్ ప్రైజెస్, క్లాసిఫైడ్స్ అండ్ ఇండివిజువల్ సెల్లర్స్ ఇన్ఫర్మేషన్ అన్ని లోకల్ యాప్లో తెలుగులోనే చూడొచ్చు. ఇంకా లోకల్ జాబ్స్, బిజినెసెస్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, డివోషనల్, రియల్ ఎస్టేట్, బై అండ్ సెల్ ప్రొడక్ట్స్, తెలుగు అండ్ తమిళ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ అన్నింటికి వన్ స్టాప్ డెస్టినేషన్ లోకల్ యాప్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని ఫాలో అయిపోయి లోకల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బీపీ ఓకే, హార్ట్ రేట్ ఓకే, షుగర్ బాగుంది, అది లేదండి. కిడ్నీ ఓకే, లివర్ ఫంక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి, కొలెస్ట్రాల్ కూడా పెద్దది లేదండి. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? అది చూసారా మూర్తి గారు ఎలా కొట్టుకుంటుందో? షీస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అండి, ఇంకో 10 సంవత్సరాలు ఈజీగా లాగేస్తారు. డాక్టర్, మీరు అబద్ధాలు ఆడితే ఇంటికి వెళ్ళాక మీ అమ్మగారు మీకు అన్నం పెడతారా? లేదండి, జస్ట్ చపాతీస్ తింటా. అయితే ఇంకే, మా వాడి ముందు ఠాగూర్లో డాక్టర్ల పర్ఫార్మెన్స్ ఎదురు గాని పోదండి. ఠాగూర్లో డాక్టర్ పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ అయితే ఇంటర్ ఇక్కడ లేదు కదా, ఇంటర్తో సమానం సార్. అయితే ఇంకే పదండి, మీదే ఆలస్యం. Okay, sure sir. We'll do it by the end of the day. Yeah, bye. Doctor, మా అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? మీ అమ్మగారి పరిస్థితి 2000స్లో సచిన్ టెండూల్కర్ అవుట్ అయిన తర్వాత ఇండియన్ టీంలో తయారైంది. ఎంతవరకు స్టాండ్ అవుతారో తెలియని టెన్షన్. ఐఎమ్ సారీ సార్, లాస్ట్ కోరిక ఏమన్నా ఉంటే తీర్చి. అయ్యో అమ్మా, ఇకప్పుడే 100 ఏళ్ళు నిండాయమ్మా. అమ్మా అమ్మా, గవర్నమెంట్ జాబ్ గొప్ప నటుని ఇండస్ట్రీకి దూరం చేసింది మూర్తి గారు. అరే అదంతా కాదురా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అంతే. అదేంటి, చేసుకుంటావా లేదా అని కదా నువ్వు అడగాలి. అది మా అమ్మ హెల్త్ టర్మ్స్ బాగున్నప్పటి మాట. పెళ్ళేం లేకపోండి చేసుకోబాయ్, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ చేస్తే చేసుకున్న ప్రయోజనం ఉండదు. సర్జరీ ఎవరినన్నా ప్రేమిస్తే చెప్పరా నాన్న? కొడుకు మీద బాగా కాన్ఫిడెన్స్ ఉందమ్మా నీకు, అంత సీన్ లేదు ఇక్కడ. నువ్వు తగులుకోవు, మమ్మల్ని తగిలించనియో, ఇట్లయితే ఎట్టరా మరి? తగులుకోవండి తగులుకో, ఏం మాట్లాడు. అసలు అమ్మాయి ఎలా ఉండాలో చెప్పరా, చదువుకొని ఉండాలా అక్కర్లేదా? అసలు అమ్మాయి అయినా కావాల్సింది, అది కనుక్కోవండి. సౌరంగ్ గారు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, కోర్స్ తీసేద్దాం. ఏంట్రా, కోర్స్ తీసేస్తాడా? మీరు జబర్దస్త్ చూడడం తగ్గించుకోవాలి మూర్తి గారు, డబల్ మీనింగ్ జోకులు ఎక్కువైపోతున్నాయి. లేకపోతే ఏంటో, ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చి 3 నెలలు అవుతుంది, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అబ్బా చేసుకుంటాలి, నాకు సింకా అమ్మాయి దొరకాలిగా. మరి ఎలా కావాలో చెప్పేడిస్తే తెలుస్తుంది. హలో రే, అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? అమ్మాయిని చూడగానే నా కోసమే పుట్టిందేమో అనిపించాలి, అలా చూస్తూ ఉండిపోవాలి అమ్మాయిని. అప్పుడే పుట్టిన పిల్లని ఎవరు ఇవ్వరేమో నాన్న. మమ్మీ యూ టూ నో. సరే వినండి, 8 ఏళ్ళుగా ఒక్కడినే పొద్దున్నే లేచి మొహం కడుక్కొని ఇల్లు ఉడుచుకొని అంట్లు తోముకొని మొక్కలకు నీళ్లు పోసుకొని కాఫీ పెట్టుకొని టిఫిన్ లంచ్ వండుకొని డబ్బా పెట్టుకొని బైక్ దుడుచుకొని ఆఫీస్కి వెళ్తున్నా. అయితే ఏంట్రా, ఇప్పుడు పని అమ్మాయి కావాలా నీకు? అబ్బా విను నాన్న, అవన్నీ నేను చేసుకోగలనులే కానీ పొద్దున్నే లేపి బ్రైట్ స్మైల్తో బెడ్ కాఫీ ఇస్తే ఆ ఫీలింగే వేరు, అదొక్కటి చాలు. బట్ బట్టు లేదు, కార్నర్ బిట్టు లేదు, కాఫీ తీసుకుని తాగుతూ మాట్లాడండి మూర్తి గారు. నానా ఏంటిది? ఇప్పుడు నీకు నచ్చినట్టు కాఫీ తెచ్చిన అమ్మాయి మేఘన, కాబోయే నా కోడలు. నువ్వేంటే ఇక్కడ పద. బావుగారు వస్తున్నా. అబ్బా ఏం సెట్ చేశారు సార్, దెబ్బకి జాయింట్లు కుదిరిపోయినట్టున్నారు. అయ్యో ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. తారారే 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 తారారే
చాలా బాగుందండి. అచ్చమ్మ అమ్మ చేసినట్టే ఉంది. మీ అమ్మగారే చేశారు, నేను ఫ్లాస్క్లోది పోసుకొని వచ్చానంతే. ఐఎమ్ సారీ అండి. ఎందుకు? నాకు కూడా తెలీదు మా నాన్నలా సెట్ చేస్తాడని. నాకు తెలుసు, మా పప్ప చెప్పారు. ఓ పప్పానా, మీకు ఇది ఓకేనా? మీకు కాదా? యాక్చువల్లీ ఐ డోంట్ నో, అంటే మీ పేరు కూడా తెలీదు. ఐఎమ్ సారీ అగైన్. మేఘ్న. ఐఎమ్ పృథ్వీ, ప్రైమిక్ సొల్యూషన్స్లో 8 ఇయర్స్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. తెలుసు, పప్ప చెప్పారు. ఓ పప్ప, మా డాడీ గవర్నమెంట్ జాబ్ అండ్ మమ్మీ. తెలుసు, అది మా పప్ప చెప్పారు. పప్పానా? చెప్పే ఉంటారు, మా పప్పనే నన్ను ఎర్ర పప్పని చేశాడు. జిఎన్ఐటీ? అదే, నారాయణమ్మ కాలేజ్లో బీటెక్ చేశాను. ఓ మంచి కాలేజ్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్? పాస్డ్ అవుట్ కాదు, మమ్మల్ని లాక్డౌట్ అనాలేమో. అంటే? అంటే ఇయర్ అయిపోయింది. ఇయరా? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఏజ్ ఎంత? ఇయర్ వైజ్ అయితే 21, మంత్ వైజ్ అయితే December 21st నా బర్త్డే అయితే 21 వస్తాయి. 21? నాన్న! ఏమైందిరా నాన్న? 21 అంట తన ఏజ్? ఏదో 16 అన్నట్టు అరిచావు. 21గా? అది లీగల్ ఏజ్ మ్యారేజ్ కి మందు కొట్టడానికి. అమ్మా 21 అంటనే. మరి నాకు 19కే పెళ్ళైంది కదరా. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా మీ పప్ప చెప్పండి. నా ఏజ్ 32. ఏయ్, మొన్నే 3 మంత్స్ కింద 30 వచ్చాయి. ఓ, అదైతే పప్ప చెప్పారు. చెప్పిన తర్వాత కూడానా? మీ వాళ్ళు ఏమైనా ఫోర్స్ చేస్తే నాకు చెప్పు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఒప్పుకోకు. నేను చూసుకుంటా, ఐ టేక్ కేర్. యూ డోంట్ హావ్ టు డూ దిస్. ఏదైనా ఉంటే ఐ టేక్ కేర్. ఫోర్స్ ఎందుకు చేస్తారు? వాడంతే లేమ్మా, వెదౌట్ డౌట్లు వాడును. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ముహూర్తం పెట్టిస్తాను. ముహూర్తమా? అమ్మా అమ్మే అంటారా? అమ్మా, ఆ అమ్మాయిని వద్దంటానికి ఏసి తప్ప ఒక్క రీజన్ టక్కని చెప్పరా? అంటే అది టైమ్ అప్ చెప్పలేకపోయావు, చెప్పలేవు కూడా. ఎందుకంటే ఈ బంగారు తల్లి దొరకటం నీ అదృష్టం. ఆ బావగారు, ముహూర్తాల కోసం పంతులు గారికి ఫోన్ చేయండి. అసలే లేట్ అయిపోతుంది, చాలా పనులు ఉన్నాయి. అమ్మా అమ్మా, ఏంటి ఒరే, మీ బామ్మ చివరి కోరికరా పాపం. గట్టిపిండం ఇప్పట్లో పోదాం, డాక్టర్ చెప్పాడుగా. పోయేలోపు చూసేద్దామని ఆశరా పాపం. ముసల్దాం చావు, నా పెళ్ళికి వచ్చింది. మీ మ్యాట్రిమోనీ నుంచి మా అకౌంట్ డిలీట్ చేయండి అమ్మా. వీళ్ళ కట్టిన డబ్బులతో ఎకరం కొనుక్కోవచ్చు. ఏం అప్పులు ఏంటో ఒకటి అర్థం కాదు. మా కాలంలో ఇట్లా లేవు. ఏంటో రాయ్, ఆ ల్యాప్టాప్ అలా పెట్టుకోవద్దు, నేను ఎన్నిసార్లు చెప్పాను. సరేనన్నా. వేధవెండలు ఏంటో నాన్నా. నాన్నా, ఆఫీస్ ఓపెన్ చేసి 1 మంత్ అవుతుంది, నేను ఇంకా హైదరాబాద్ వెళ్తా. ఓ 10 రోజులు ఆగి వెళ్దూ కానీ లేరా? 10-15 గంటలు పని చేయాల్సి వస్తుందా? నా ఇంట్లో ఉంటే నెట్ ఇష్యూస్ కూడా ఒకటి, కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు ఇక్కడ. చూస్తున్నావుగా, మా మేనేజర్ కూడా రమ్మని ఒకటే గొడవ. వాళ్ళ వైఫ్తో వేగలేక ఆఫీస్లో వచ్చి కూర్చుంటున్నాట. పాపం, నన్ను రమ్మని ఒకటే గుక్కపెట్టి క్రయింగ్ నాన్న. వెళ్తానన్నా ప్లీజ్. తప్పదా? తప్పదు నాన్న, అర్థం చేసుకో. సరే, ఆ 16 రోజుల పండుగ అయిన తర్వాత టికెట్ బుక్ చేసుకుని వెళ్దు గానిలే. ఏయ్, ఈ 16 రోజుల పండుగ ఎవరిదిరా? నీదాయింది. రేయ్, నువ్వెప్పుడు కనెక్ట్ అయినవరా? ఇందాకనే అయినా కానీ ఏ 16 రోజుల పండుగ కిస్కాయే? మా కజిన్ ఒకడు గురించి చెప్తున్నాగా. కజినా? నాకు తెలియని కజిన్ ఎవడరా? పేరేంది? పేరా ద్విప్రు. విప్రువా? అదేం పేర్రా, డైపర్ లాగుంది. రేయ్, ఏ పేరైతే నీకెందుకురా? సరే సరేలే, ఏంది సంగతి? ఏంలే, 30 దాటంగానే
మొన్నే పెళ్ళైంది అడిగి. అచ్చా కరోనా పెళ్ళి అయితే పిల్ల ఏం చేస్తుంటది? కట్నం ఎంత ఇచ్చిర్రు? బీటెక్ అయిపోయింది. కట్నం ఆగాగు, బీటెక్ అయిపోయిందంటే? జస్ట్ ఇప్పుడే అయిపోయింది, కరోనా బ్యాచే. అవునా? ఏజ్ ఎంత? 30. ఏ డైపర్ గంది కాదు బే, ఆ పిల్లది 20-21 ఉంటాయేమో. 21 పిల్లని చేసుకున్నాడా? అంత కక్కుర్తేంద్రా? ఏ కక్కుర్తేం కాదు, అనలేముంది. అయినా అలా కక్కుర్తేముందిరా? వాడు సరే, ఆ పిల్ల ఎందుకు చేసుకుందిరా? అరే కన్ఫామ్ రా, లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్. ఇంట్లో ఫోర్స్ చేసి పెళ్లి చేపించి. అట్లేం లేదు. మరి ఏం పోయే కాలం రా ఇద్దరికి? ఇంట్లో పోయే కాలం ఏముందిరా, చేసుకోద్దే. 30-21 అంటే ఈజీగా 2 జనరేషన్ల గ్యాప్ ఉంటుందిరా. అరే బయట 2-3 సంవత్సరాల గ్యాప్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే నానా సంకలు నాకుతున్నారు. ఇక 21 ఇయర్స్ అంటే లైఫ్ మొత్తం పర్సన్ పర్సన్ ఉంటుందిరా. అంటే అమ్మాయి బాగుండి, ఆ అమ్మాయికి కూడా మన నచ్చి, మన ఇంట్లో వాళ్ళకి తను నచ్చి, ఇంట్లో బామ్మకి ఒంట్లో బాగాలేదని బెదిరించి, ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ అయితే పెళ్ళి ఎప్పటికీ అవ్వదని భయపెట్టి, అందరూ కలిసి చేసుకోవాల్సిందే నేను కంగారు పెట్టినా చేసుకోకూడదంటావా? ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నావు అంటే నీకు వస్తున్నాయమ్మా 21 సంబంధాలు? చిచ్చి అదేం లేదు, జస్ట్ ఆస్కింగ్ మామా. అరే నువ్వు నా కాలేజ్ నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నా, నీకు 26+ వాళ్ళు కాకుండా ఎవ్వరు వచ్చినా కళ్ళు మూసుకొని నో చెప్పే అంతే. కార్తిక్ డిమార్ట్ పోదాం. దీని అబ్బా, ఈ లాక్డౌన్లో డిమార్ట్ నొక్కనికే లాభాలు ఇడికెళ్ళి వస్తున్నాయి అనుకున్నా. నేనే పోతున్నా వారానికి 2-3 సార్లు, కొనుడు తినుడు, కొనుడు తినుడు, కొనుడు తినుడు, ఇదే అయిపోయింది. సరే పోయేస్తా, బాయ్ 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 బాయ్. ప్రపంచంలో ఎంతోమంది అబ్బాయిలు ఉండగా నువ్వు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు జెస్సీ? ప్రేమ గుడ్డిదే కాదు కార్తిక్, పొట్టిది కూడా. దొంగ కార్తిక్. ఏంటి వీళ్ళు వీడియో నవ్వేసుకుంటున్నాడు? ఏమే వీడికి అప్పుడు ఆ విషయం చెప్పేశావా? అయ్యో నేను ఎలా చెప్తానండి, అది మీరే చెప్పండి. అబ్బా ఎవరో ఒకరు చెప్పండి. విషయం ఏంటి మూర్తి గారు? అయ్యగారితో మాట్లాడాను రా, ఈ రాత్రికే కార్యం జరిపించమన్నారు. కార్యమా? ఏం కార్యం? ఘనకార్యం. ఫస్ట్ నైట్ రా. అబ్బా ఇప్పుడు అవన్నీ అవసరమా నాన్న? అవసరమా అంటాడంటే నీ కొడుకు ఒరే తింగర సచ్చినోడ, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగలరా? ఇంతకీ ఏం చేయాలో తెలుసా నాన్న? 30 ఏళ్ళు. నా బాధ అదేరా, 30 ఏళ్ళు కదా మర్చిపోయావేమోనని. పాలు తాగమన్నారు అత్తమ్మ. అలాగే చెల్లి, నాకు ఉత్తిపాలు అస్సలు నచ్చవు. ఇన్ఫ్యాక్ట్ స్మెల్కే వామిటింగ్ వచ్చేస్తుంది కదా. నాకు కూడా, నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం? పర్లేదు వదిలేద్దాం. వదిలేస్తే అత్తమ్మ ఫీల్ అవుతుంది కదా. కదా అక్కడికి నుంచి పారవద్దామా? వద్దు పృథ్వీ, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, చాలా తప్పు. హార్లిక్స్ స్టాక్ మెయింటైన్ చేస్తావా నువ్వు? అంటే అదే ఇవి ఎక్కడివి అని. Mm.
నేను హార్లిక్స్ తాగను, తింటాను. ఫ్లవర్స్ అంటే ఎలర్జీ అంట? యా, మీ పప్ప చెప్పారా? అత్తమ్మ చెప్పింది. ఓ, మీకు ఇష్టమా? పెట్టుకోవడానికి ఇష్టం కాదు. మరి అంటే ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్. మూవీస్లో చూపిస్తారు కదా ఫస్ట్ నైట్ అంటే బెడ్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారని, అలా ఫ్లవర్స్ మీద పడుకుంటే ఎలా ఉంటుందా అని. బయట వర్షం పడుతున్నట్టుంది, హౌ రొమాంటిక్ కదా. మా పాతింట్లో ఉన్నప్పుడు వర్షం పడితే మట్టి వాసన వచ్చేది, ఎంత బాగుండేదో. ఇప్పుడంతా కాంక్రీటే. యా, నీకు గుర్తుందా మన చిన్నప్పుడు వర్షం పడితే వానపాములు వచ్చేది? వర్షంలో తడుస్తూ బోటు కూడా వేసేవాళ్ళం. నువ్వేం చేయలేదా? లేదు. మరి ఏం చేసేదానివి? వర్షం పడుతుంటే విండో పక్కన కూర్చొని ఆ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ, చెవుల్లో బీటీఎస్ మొగ్గుతుంటే స్నాప్చాట్లో స్ట్రీక్స్. స్ట్రీకా? స్ట్రీక్ తెలీదా? స్నాప్చాట్ తెలుసా? స్నాప్చాట్ అంటే అప్పుడెప్పుడో మన వాళ్ళు స్నాప్చాట్ అనుకుని స్నాప్డీల్కి 1 రేటింగ్ ఇచ్చినట్టు గుర్తు. ఆ న్యూస్ విన్నాను అంతే, పెద్దగా తెలీదు. సీరియస్లీ, స్నాప్చాట్ తెలీదా? ఇది మీ ఫోన్ ఇవ్వండి. నా ముందే అన్లాక్ చేశారు, సీక్రెట్స్ ఏం లేవా? నా జీవితం పబ్లిక్ టాయిలెట్ లాంటిది, అందరికీ యాక్సెస్ ఉంటుంది. వర్స్ట్ ఎగ్జాంపుల్, పబ్లిక్ లైబ్రరీ అనొచ్చుగా, డీసెంట్గా ఉండేది. హే, నీ ఫోన్లో స్నాప్చాట్ ఉందిగా. యాప్ ఉంటే సరిపోతుందా? అందులోనే ఉండొద్దా? ఫేస్బుక్ అయినా వాడతారా? ఫేస్బుక్ మాకు బాబాయ్ ఒక్కడుగా, ఉందా అంటే ఉందంతే. కాలేజ్లో అయినా వాడేవాళ్ళా? నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫేస్బుక్కే లేదు. మరి ఇంకేం చేసేవాళ్ళు? ఆర్కుట్ ఉండేది, ఫేస్బుక్ అప్పుడే వచ్చింది అనుకుంటా. ఆర్కుటా? ఇంజనీరింగ్ ఏ ఇయర్ పాస్ అవుట్ బాబు? 2007 to 2011 బ్యాచ్. 2011? ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయిందిగా. అంతేగా, అప్పుడు నువ్వు ఇంటరేగా? ఇంటరా? 10th కూడా కాదేమో. 2011 అంటే 7th or 8th. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఈ జుంగి. వీళ్ళందరూ ఎవరు? అందరూ కాదు, ఒక్కడే కొరియన్ స్టార్. ఓ, విదేశీయా? విదేశీ వద్దమ్మా, దేశీ ముద్దు. లోకల్ ఇక్కడ, వోకల్ ఫర్ లోకల్. లోకల్ అంటే ఎవరి ఫ్యాన్ కాదు, బట్ విజయ్ దేవరకొండ ఇష్టం. ఓ, రౌడీ బాయా? వాట్సాప్ 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 రౌడీ బాయ్స్. గుడ్. మరి మీ ఫేవరెట్ హీరో? ఇంకెవరు, బాసే. అప్పట్లో మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం గేట్ ముందు యుద్ధాలే చేసేవాళ్ళం అస్సలు. అంతెందుకు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే అయిపోయేదిగా. ఆన్లైనా? అంతలేదు, అప్పట్లో ఈజీ మూవీస్ అనేది ఉండేది, సోది కనెక్ట్ అవ్వదు పీకదు. దానికన్నా లైన్లో నిలబడి తోసుకుంటూ టికెట్లు సంపాదిస్తే ఉంటుంది కిక్కు. ఆ కిక్కే వేరే. మా పప్ప కూడా చిరంజీవి ఫ్యానే, ఎప్పుడూ ఇలా టికెట్స్ గురించి ఏదో చెప్తుంటారు. టీవీలో చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు, అందరం అదే చూడాలి ఇంకా. మీ పప్ప కూడా చెప్తారా? నేను రామ్ చరణ్ ఫ్యాన్ కూడా. ఓ, రోజు ఏ టైంకి పడుకుంటావు?
లేట్ అవుతుంది, ఏదో ఒక సిరీస్ చూస్తూ కూర్చుంటా. మరి మీరు? నేను పని ఏం లేకపోతే రోజు ఇటంకలా పడుకుంటా. యూజువల్గా ఈ టైంకి యూట్యూబ్లో అమృతం ఒక ఎపిసోడ్ చూసి స్లీప్ వేస్తా. ఓ, ఇప్పుడు చూస్తారా మరి? అంటే ప్లాన్ ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కలిసి చూద్దామా? హా, యాక్చువల్లీ నేను ఇంతకు ముందప్పుడు చూడలేదు. నేను అసలు తెలుగు సీరియల్స్ చూడను. హే, సీరియల్ కాదు ఇది, సిట్కామే. ఆ ఫ్రెండ్స్, బిగ్ బ్యాంగ్ థియరీ అలాంటిదే. ఓ ఓకే, చూద్దామా? హా. తన పేరు స్వర్ణ, అంటే బంగారం. ఆఫీస్లో అందరూ అలాగే పిలుస్తారు. తను కూడా అందరిని అలాగే పిలుస్తుంది. సూపర్ యాక్టివ్ పిల్ల, ఐటీ ప్రోడక్ట్. ఆ ఫోటో కూడా ఆఫీస్ పార్టీలోదే. తనకి నాకేం లేదు, ఐ మీన్ ఇట్. ఇట్స్ ఓకే, రిలాక్స్. అయ్యో నిజం, ప్రామిస్, ఐ స్వేర్. తను జస్ట్ 22, చిన్నపిల్ల. తనని పోయేలా. ఓ నో, 21 కదా. I don't think I should be talking right now. Yes. Yes, sir. Sorry. నేను వెళ్ళి కింద పడుకుంటా. కింద పడుకుంటా ఏంటి, కిందే పడుకోవాలి. హే, సడన్గా క్యారెక్టర్ షిఫ్ట్ ఏంటి? షిఫ్ట్ కాదు, ఇదే ఒరిజినల్. అయినా ఏంటో నువ్వు, ఏదో మోమాట వస్తుడివి, మాట కలుద్దాం, మంచిని తెలుసుకుందామంటే ఏ టాపిక్ మాట్లాడినా ఏజ్ దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నావు. అవును, 21 పెళ్లి చేసుకున్నావు కదా, చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? రా, చేతులేసి ఉయ్యాలుపి బజ్జబెట్టు. ఏ వెళ్ళవయ్యా, కింద పడుకోవడానికి పుట్టినట్టున్నావు. పిల్లలు హక్ చేసుకొని పడుకో. అయినా ఇక్కడ అత్తయ్యమావయ్య ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నా. హైదరాబాద్ వెళ్ళినాక నీ పని చెప్తా. మరి ఎక్కువ భయపెట్టేశానా? లైట్లీ.